వీక్నెస్ ఇమ్ము వర్షకి హ్యాపీనెస్ అది మనందరికి చూడడానికి హిల్లేరియస్ అని అంటున్నారు ఇంతకి అది ఎలా చూసేదామా లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ చిట్టి నడుముని చూస్తున్నా చిత్ర హింసలు చేస్తున్నా కంటపడదు ఇక ఎదురే బయటకెళ్తే నలుగురు నాలుగు మాటలు అంటున్నారు నన్ను నాలుగు అంటున్నారు నన్ను నాలుగు వందలు అన్నారు నేను ఎప్పుడు చెప్పుకోవాలి ఒక్కొక్కడైతే ఏమన్నాడు తెలుసు రెండు రోజులు పాటు స్నానం చేయలేదు ఒకటే చేస్తుంది అంటున్నారు అవన్నీ కాదు నన్ను పెళ్లి చేసుకోవాలరా మా ఇంటికి వెళ్దాం అమ్మా నా బంగారు తల్లి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ లేడని డైరెక్ట్ గా అడిగాను లేదో అమ్మా వాచ్మెన్ కాదమ్మా అంటావు మా బంగారు తల్లి మనకు మోడల్ క్లీన్ చేసేవాళ్ళు లేడని మోడల్ క్లీన్ చేసేవాళ్ళు తీసుకొచ్చా అంటది అవసరమా నాకు ఇది నేను ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అడగడానికి వచ్చాను అయినా నీకు తోడబుట్టని చెల్లి ఒకటి ఉంది దానికి పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటావా ఇమ్ము ఇమ్ము మేము కావలేలే మాకు పెళ్లి అయితే కానీ మన పెళ్లి అవ్వదు ఇలాగ ఇంకో వర్ష ఉందా రెండో లడ్డు కావాలా నాయన కావాలి పిలిపి మాట్లాడదాం అమ్మా చిన్ని తల్లి అందమైన కుందనాల బొమ్మరా చేసుకోవే నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీ గుడ్డు నేనే నీయో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నీకు పుట్టబోయే తొలిచూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి మరి నీ పేరు పెట్టడానికి నీకు నేను పెళ్లి చేస్తా కానీ పెళ్లి చేయాలంటే పెద్ద ప్లాన్ వేయాలి అందరు ఇట్లాంటి దగ్గరకి వాడిని తీసుకొస్తాను పెళ్లి కూతురు అనగానే దీన్ని చూపేయండి తర్వాత దీంతో తాళి కట్టిస్తాను దీన్ని చూపిస్తే దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఎలా అంటే ఒక తాగిస్తే తాగిస్తే చేసుకుంటాడు ఈ ప్లాన్ చాలా బాగుంది వర్కౌట్ చేద్దామా నువ్వు వెళ్ళు నేను చేస్తాను ఇలాంటి దాన్ని ఇచ్చి చేయాలంటే పెద్ద బకరాయి కావాలి సార్ అలాంటి బకరాయి ఎక్కడ దొరుకుతాడు మనకి ఏందమ్మా నువ్వు ఇక్కడుంటే నడుము కిలోమీటర్ దూరం ఉంటుంది నేనెత్తితే ఏదో దూర గెడ్డెట్టినట్టు ఉంటుంది అన్నా చాలా రోజులు బట్టి పెళ్లి కావాలి పెళ్లి కావాలని ఒక పిల్లని చూడమన్నావు కదా అవునరా ఏమే కొత్తగా నాకు బాగా నచ్చింది పెళ్లి చేసుకుంటా అన్నా కుదరదు వాళ్ళకి ఒక ఆచారం పెట్టింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఫుల్ బాటిల్ తాగి తర్వాత తాళి కట్టాలి ఫుల్ బాటిల్ తాగడం అంటే కష్టం రా 32 బాటిల్ తాగేస్తే చేసుకుంటా వెళ్ళిపోండి బ్రహ్మాండం పిలిచే తాళి కట్టేద్దా రావే అన్నా మీ తాళి కట్టుకుని పెళ్లి చేసుకోండి నేను కూడా పెళ్లి చేసుకుంటా మనకు పెళ్ళయింది ఆయన లేచాడు అనుకో నన్ను చూస్తే దొరికిపోతాం అందుకే తనని పంపించా రోజంతా అక్కడే ఉండాలా ఉండనులే నైట్ అయితే నేను పోతా కదా నైట్ అయితే నేను పోతా కదా ఏంటే వర్ష రాత్రి చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని
నాకు మైసూర్ పాక్ అంటేంటి అమ్మ ఏంటి దాన్నిలా చేసుకున్నావురా అంటే తప్పలేదన్న అన్నయ్య బతుకున్నాడని విషయం మర్చిపోయారా పోయి పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టుంటారా దాని పక్కన ఉంటే అనగానే వందలక చచ్చేట ఒకటే కంపు ఏ వర్ష మళ్ళీ వర్ష అంటున్నాడు ఎలా మాయనే లేచాడు పో 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 పెద్దకొచ్చావా పక్కకి వర్ష ఏది ఆయన లేచాడయ్యా పంపించా ఎక్కడ దొరికారా మీరు నాకు నువ్వేం భయపడక పడేం చెయ్యడు నువ్వంటే ఎలా ఉంటావు కాబట్టి నిన్నేం చేయడు అది చూడు ఎంత అందంగా ఉంటుందో దాన్ని ఏదో చేత ఆడేం లేదమ్మా ఆడేం లేదమ్మా వర్షా ఎందుకు ఇంత అందంగా పుట్టావు అరే ఇవాళ కూడా ఆఫీస్ చేయాలరా ఎక్స్క్యూజ్ మీ వెళ్ళొచ్చు కదా ఆఫీస్ కి అంటే డ్రైనేజ్ మాట్లాడుతున్నావు గుద్దని అంటే లొట్టపట్టు బిందిలోకి బాటకి ఆఫీస్ కలిపో తెలిపో ఇవాళ కూడా మందు తాగాలి ఆ తాత ఫోన్ చేయి పిలిపి తెప్పించు ఆ మందు తీసుకురారా ఏంటి మందు దొరకదా మందు దొరకకపోతే ఎలారా మందు దొరకకపోతే ఏంట్రా ఇంత అందమైన పిల్ల పక్కన ఉంటే ఎవరికైనా వస్తది ఎక్స్క్యూజ్ మీ తాగండి ప్లీజ్ ఈ రోజు నా భార్య నేను డేట్ ఆమె కలిసి ఉంటాం వర్ష తుక్కు తుక్కు అయిపోతావు ఏం లేదాడా అంత ఉత్తుత్తేనే బాడీ ఉంది గరి లేదు లేదు చపాతి పిండి కొట్టినట్టు గోడకేసి కొట్టిన అంటుపోతా లైన్ చాలా ఫెంటాస్టిక్ లైన్ ఇది అందరూ చాలా బాగా చేశారు చాలా బాగుందండి సూపర్ రోజా గారు ఈయనకేమో ఎంటర్టైన్మెంట్ ఆయనకేమో టెన్షన్ అసలు ఏమో టెన్షన్ పడిపోతున్నాడు అసలు ఫైవ్ అయితే ఏం లేదు నీ చెప్తున్నావు కదా ఒళ్ళు పెరిగింది కానీ ఏమి లేదు భలే ఉంది అసలు ఎవరికి వాళ్ళు ఇంకోరు కాళ్ళు లాగటంలో ఉన్నారు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది